అటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిజిస్టోర్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, టైం పట్టినా దానికి కూడా నేను ఇందాకే చెప్పాను, మా దగ్గర మెన్ పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. మీరు వైజాగ్లోనే ఉంటారు, వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి, పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగటం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా నేనైతే ఎక్కడా కూడా నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ని కూడా బయట తీసుకొచ్చాం. ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద, స్పెషల్గా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్స్లోని డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదు డెఫినెట్గా అండి, లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సరెండర్ లీవ్స్ విషయంలోని కూడా. కంపల్సరీగా వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతాయో వాటిని యాజ్ డీజ్గా ఇస్తాం, ఇంతకు ముందులా కాదు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం వీక్ ఆఫ్ గురించి. తెలుసండి, ఆరులవ పోలీస్ స్టేషన్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది, నా వరకు వచ్చింది అది కూడా. అవునవును, 10 డేస్ లో ఆదిలాబాద్ కొత్త పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుంది, మీరే ఇనాగరేట్ చేయాలి అనుకుంటున్నారు. ఇగో 10 డేస్ లో ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే, ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ కి లాస్ట్ గవర్నమెంట్ లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే విషయం ఏంటంటే, మీరు వెహికల్స్ 5 సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు, మీరు అబ్జర్వ్ చేయండి, 5 సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు. మీరు నమ్ముతారా, మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నాను తెలుసా మీకు, నిజం అది. అంటే 5 సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయిందని మాటకి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని మాకు ఎక్కడో నొప్పి తగిలి వాళ్ళు నా మీద టార్గెట్ పెడుతున్నారు. అఫ్కోర్స్ పెట్టినాయండి, ఎన్నిసార్లు పెడతారో పెట్టినాయండి, నా వర్క్ స్టైల్ ఎలాగే ఉంటుంది. అసలు పక్కన వెపన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి అనమాట, ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు. 5 సంవత్సరాలు ఏం చేశారండి గవర్నమెంట్లో? టియర్ స్మోక్ అమ్యూనిషన్ కూడా లేదు, రబ్బర్ బుల్లెట్స్ కూడా లేవు. అదిగో రబ్బర్ బుల్లెట్స్ దగ్గర నుంచి లేవు. ఒకసారి ఆలోచన చేయండి, 5 ఇప్పుడు వీటన్నిటిని ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది, ఎంత ఫండ్ అవసరం అవుతుంది, నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి, పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి. పోలీస్ క్వార్టర్స్ కూడా ఈరోజు మన వైజాగ్లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలావస్థల్లో ఉన్నాయి, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి. అంటే కంప్లీట్గా 5 సంవత్సరాలు వదిలేశారు. 5 సంవత్సరాలు గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్ గ్రేహౌండ్స్కి మనకి డబ్బులు వచ్చినాయి, 229 కోట్లు ఎన్నో వచ్చినాయి. 9 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో, ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టాలని కట్టడానికి ట్రై చేశారు. ఆ 9 కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ 230 కోట్లు కూడా పోయినాయి. ఈరోజుకి అకాడమీ లేదు మనకి, పోలీస్ అకాడమీ లేదు. దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, దాన్ని 5 సంవత్సరాలని కూడా వదిలేశారు. మీరు నమ్ముతారా, ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అరే ఇన్ని పెట్టుకొని గులివింద గింజ కింద మచ్చలు తెలియకుండా ఉంటుందా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఈ 45 రోజుల్లో ప్రతి చిన్న దానికి ట్యాగ్ నండి, నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం, అఫ్కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే. మీరు ఐడెంటిఫికేషన్ చేసి మాకు చెప్తే మాకు మంచిదే. సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నామండి, ఎందుకంటే చాలా అబ్యూజింగ్స్ అనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకానివలమనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు, కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే అబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా, గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరీగా సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. దీనికి కూడా స్పెసిఫిక్గా ఒక కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. యాక్చువల్గా మీరు అన్నట్టు మీరు అన్నది కరెక్టే.
కౌన్సిలింగ్ అన్నది మేజర్గా పనిచేసే ఎఫెక్ట్. అందుకే ఇందాక నేను అన్నాను పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అదే. అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్స్ ఒప్పించడానికైనా, లేకపోతే వాళ్ళ మీద పీడియాక్స్ కట్టడానికైనా, లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ ఫర్మ్గా ఉంటుంది. ఎస్ ఎస్ వన్ మినిట్ మీరు అన్నది, మీరు అన్నదానికి ఒక్కసారి అండి విజయ్, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు కూడా రూట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను. నేనే కాదు మా డిపార్ట్మెంటే, అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు నీకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు పంచుతున్నారు. సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే, వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళారు గిరిజనులు. కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను, అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలోకేట్ అయి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటాం. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు. ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది, ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు. నేను ఏమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇదే ఇక్కడ మన జింజర్ కానీ టర్మరిక్ కానీ చేసుకుని, టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ 5,000 రూపాయలండి, ఒక 6 మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మరిక్. ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి, నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికో నేను వెళ్తానని చెప్పట్లే, కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఓ 10 మంది వెళ్తారు, మిగతా అఫీషియల్స్ వెళ్తారు, మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత. సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని, డెఫినెట్గా మీరు అన్నది చాలా మంచి పాయింట్, ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నాం. దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ని కూడా ఇన్వాల్వ్ చేసాం.